క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభువును పరిరక్షకుడైన క్రీస్తేశ్వరు పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు దేవుడు తన పిల్లల ద్వారా ఒక అండగా తన కృపతో నేను తలపెట్టిన ఏ కార్యక్రమాలు అయితే దేవుడు నేను సాధించడానికి సహాయం చేశాడు. 2021వ సంవత్సరంలో కూడా సాహసోపేతమైన కార్యక్రమాలే తలపెడుతున్నాం. అందులో మొదటిది షార్ట్ ఫిల్మ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎన్నో డిబేట్స్ ఎంతో వివరణ ఇచ్చే కంటే ఒక అరగంట లేదా గంట నిడివిగల షార్ట్ ఫిల్మ్ ప్రజలందరిని ఆలోచింప చేయడం నేను గమనించాను. నిజానికి షార్ట్ ఫిల్మ్ అనే ఆలోచన ఎప్పుడో చేసింది, కానీ సరైన సమయం రాలేదు, సరైన సందర్భాలు రాలేదు. ఇప్పటివరకు ఓబిసిసి వారు తీసిన 3 షార్ట్ ఫిల్మ్స్ మీరు తీశారు. వారు చాలా కష్టపడ్డారు. మీకు తెలియని కష్టం ఎంతో ఉంది, నేను దగ్గరుండి చూచాను. నిజానికి ఓబిసిసి వారు తీసిన షార్ట్ ఫిల్మ్స్ విషయంలో మా వంతు ఆర్థిక సహాయం ఏమీ లేదు. కేవలం మాట సాయమో, ఏదో సలహానో, లేదా ఒక సూచనో, లేదా ఆ సినిమాలు ప్రమోట్ చేయడమో తప్ప ఆర్థికంగా పూర్తిగా వారే భరించారు. చాలా ఖర్చు అయింది, చాలా ఖర్చుతో కూడుకున్న షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు 4వ షార్ట్ ఫిల్మ్గా సిజిటిఐ నుండి విడుదల చేయడానికి గత కొంతకాలం నుండి నేను స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ మూవీ కేవలం షార్ట్ ఫిల్మ్ మాత్రం కాదు, ఒక గంట దాటి ఉండే ఒక ఫుల్ మూవీ అనుకోవచ్చు. తరతరాలుగా భారతదేశ ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు, ఏ విధముగా తప్పుడు సిద్ధాంతాలను, కల్పిత కథలను నమ్మి మోసపోయారు. అలా వారు కల్పితాలు కట్టుకథలలో ఉండి వాస్తవమైన క్రైస్తవ్యాన్ని, చారిత్రాత్మకమైన బైబిల్ గ్రంథాన్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నారు, అలాంటి వారందరి కన్నులు తెరిపించాలని, మతోన్మాదులకు గుబులు పుట్టించాలని, మన తెలుగు భాష తెలిసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేయాలనే ఉద్దేశంతో భారీగా తలపెడుతున్న మూవీ రాబోతున్న 21 21 21. ఒక మూవీ రూపొందించడం అంటే అది చిన్నమాట కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. అది సాధ్యమైనంత త్వరగా ప్రజల ముందుకు రావాలంటే ఖచ్చితంగా జనవరి 1వ వారంలోనే షూటింగ్ ప్రారంభించాలని మేము నిర్ణయించాం. దేవుని బలముతో, దేవుని శక్తితో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రార్థన మరియు సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను, ముందు ముందు కూడా చేయబోతాను. మీ అనుదిన ప్రార్థనలు నా కోసం జ్ఞాపకం చేసుకోండి. తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. దేవుడు మిమ్మల్ని పరభూసంబంధమైన ఆశీర్వాదాలతో మెండుగా దీవించాలి. మనమందరము కలిసి ఎన్నో సత్క్రియలు చేయాలి, విస్తారమైన పరిచర్య చేయాలి. మన జీవితాలలో సత్క్రియలు అనే ధనమును మనం కూర్చుకోవాలి. పర సంబంధమైన ఆశీర్వాదాలతో మరణించిన మరుక్షణము నుండి శాశ్వత కాలము నీతిమంతుల నుండి చోటికి దేవుని చెంతకు మనం చేరుకోవాలి. అట్టి ధన్యత దేవుడు మీకు నాకు మనందరికీ అనుగ్రహించి మనం తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిరాటంకంగా జరుగులాగిన దేవుడు తన కృపను వర్ధిల్లింపచేయునుగాక. ఆమెన్.